ఇప్పుడు ఫ్లవర్ థెరపీలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? సో అదే ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నదంతా, సో మనం ఒక హోలిస్టిక్గా మేము అప్రోచ్ అవుతామండి. ఓకే, ఫస్ట్ వాతం నొప్పులు అదే సయాటికా కానీ బ్యాక్ పెయిన్ కానీ వచ్చిన వాళ్ళకి ముందు ఆముదం కానీ, లేకపోతే మీరు ఇందాకలు అడిగారు ఏమన్నా వేరే ఇది ఉంటుందంటే, ఆయుర్వేదం షాపుల్లో కొంత విరోచన బట్టి అని కొన్ని ఫార్ములేషన్స్ ఉంటాయి, మేము చేయం కానీ బట్ బయట దొరుకుతాయి, అంటే ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోవచ్చు. ఓకే, సో అది రెండు టాబ్లెట్స్ రాత్రి వేసుకుంటే పొద్దున్న మోషన్స్ అవుతుంటాయి అలాగా. సో అది ఒక ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అది చేసుకోమని చెప్తాం. అంటే మీరు ఇంటెస్టైన్ క్లియర్ చేసుకుంటే మీకు 90% అక్కడ ఇబ్బంది తగ్గిపోతుంది. ఓకే ఓకే, దానిపైన మీకు ఆ బోన్ స్కెలిటల్ సిస్టమ్ డ్యామేజ్ ఉంటుంది, కాల్షియం మెటబాలిజం ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానికి మనకి ఒక మెడిసిన్ ఉంది స్ట్రెంగ్తన్ చేసి ఆ బోన్స్ దగ్గర ఏదైతే ఇప్పుడు ఎముక ఇరిగింది అనుకోండి అది మళ్ళీ అతుక్కుంటుంది కదా, కాకపోతే మనం దానికి ఒక రెస్ట్ ఇచ్చి దాన్ని అది హీల్ అవ్వడానికి మనం హెల్ప్ చేయాలి కొంచెం టైం బాడీకి. ఒక 3 to 6 మంత్స్లోనే అది మెల్లిగా హీల్ అవుతుంది మన మెడిసిన్ తోటి. మూడోది ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ విండ్ మూమెంట్, అంటే వాతం అదంతా ఏంటంటే అక్కడ ఈ జాయింట్ దగ్గర విండ్ ఆగిపోయింది, మూమెంట్ ఆగిపోయింది. సో ఆ మూమెంట్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేయడానికి మనకి విండికి సంబంధించిన అంటే మన అనాహత చక్రంలోని ఉన్న వాయు తత్వాన్ని స్టిమ్యులేట్ చేసేది ఒక హెర్బల్ ఇన్ఫ్యూజన్ ఒకటి తయారు చేస్తాం గ్రీన్ టీ లాగా. అంటే అది కంప్లీట్గా వాతాన్ని తగ్గిస్తుంది ఫస్ట్, బాడీలోని విండ్ అంతా మూమెంట్ చేస్తుంది, దాంతో బాడీలో ప్రతి చోట మీకు మూమెంట్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, సో ఈ మూడు చూసుకుంటాము, దీంతో అది పర్మనెంట్ క్యూర్ అవుతుంది. అంటే మీరు కీ పాయింట్ కనుక్కుంటారు దాని నుంచి బేసిక్ రూట్ కాజ్ ఏంటి, ప్రాబ్లం వచ్చిందంటే మీకు అక్కడ ఎంత చూసినా కానీ అక్కడ తెలియదు కదా. అంటే ఎప్పుడు ఎవరైనా సరే ఒక పెయిన్ వచ్చిందంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్ వాడిస్తారు. సో అది వాడకుండా ఇలాంటి ట్రీట్మెంట్స్ ట్రై చేసి మీరు చెప్పిన ఫుడ్ తీసుకుంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరుకుతుంది. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్.